టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఆన్లైన్లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఇక దేవినేని ఉమాతో పాటు డ్రైవర్ ప్రసాద్, తెలుగు యువత నేత లీలా ప్రసాద్ కి కూడా న్యాయస్థానం రిమాండ్ విధించింది. కాగా కృష్ణా జిల్లా జి కొండూరు మండలం గడ్డమరుగులోని ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ మెరకును చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న దేవినేని ఉమ అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అసత్యపు ప్రచారం సాగించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలపై బురద చెల్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి ఉమాని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉమ తనపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తూ కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే గతంలో అదే అటవీ ప్రాంతంలో ఉమ అక్రమ మైనింగ్ చేశాడని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జి కొండూరులో అర్ధరాత్రి 1 గంట దాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఉమ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామానికి తరలిరాగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో దేవినేని ఉమాను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎంత రోత నాయకుడు ఎంపీపీ కాబోయే ఎంపీపీ అతను పట్టుకుని కారు పగల నాకు దిక్కేంటి? చేసిన ముందు చేయకట్లో మేము ఏం చేయాలా? చేయకట్లో కటిక చేయకట్లో ఏం చేయాలి? మేము చక్కగా కారు ముందు వచ్చి దగ్గర తప్పించా పక్కన పోరగాళ్ళు సాంబి గారు రెడ్డి ఉమ్మగారు గారు అంటూ చూస్తున్నారు. ఎందుకున్నా ఒక పిల్లలు అంటే సరిపోదు, రాయబోయే కొంత రోజు రాకుండా కనీసం బండి టచ్ చేయాలి మేము, మేము ఆపాం బండి అక్కడ. నమస్కారం. ఎంపీపీ క్యాండిడేట్ పట్టుకొని కారు పగలు ఎంత మాకు ఏకం దిక్కు దిగుతుంది, మా సమస్యలు తేలుతుంది, అంతా రోడ్డు మీద కాపాడుతుంది, దాని పరిస్థితులు తేలుతుంది. ఏం తప్పు చేశాం చెప్పండి, ఎంత మాట్లాడుకుందాం? చెట్టు పెట్టుకోండి, కూర్చొని చెట్టు చేసుకోండి. పోలీస్ స్టేషన్ ముందు పక్కగా గవర్నమెంట్ ముందు పట్టుకొని కారు పగలు పెట్టారు, ఆ మనిషి డిఫైన్ చేస్తారు.